అభ్యాసాన్ని చేయడానికి ముందు మనం కొన్ని గణనలు చేసి పెట్టుకుంటే అభ్యాసాన్ని సులభంగా చేయవచ్చు. ముందుగా ఇన్వాయిస్ ధర ప్రకారం పంపుతున్న సరుకు లోని అధిక మొత్తం ఎంతో తెలుసుకుందాం. ఇంతకుముందు మనం అనుకున్న విధంగా ఐదో పద్ధతిలో కొన్న ధర పైన శాతం ఇచ్చినప్పుడు కొన్న ధరను 100 అనుకుని దానికి లాభ శాతాన్ని కలిపితే అది ఇన్వాయిస్ ధర అవుతుంది. కనుక ఇక్కడ కూడా కొన్న ధర 100 అయితే దానికి 25% లాభం కలిపితే ఇన్వాయిస్ ధర 125 అవుతుంది. ఎప్పుడైతే ఇన్వాయిస్ ధర 125 అందులో కొన్న ధర 100, అదేవిధంగా పంపుతున్న సరుకు విలువ ఇన్వాయిస్ ధర ప్రకారం 180,000 అయితే కొన్న ధర 100 ప్రకారం ఎంత అని మనం దీన్ని కనుగొనడానికి 180,000 / 125 × 100 వేయవచ్చు, లేదా 100 / 125 × 180,000 వేయవచ్చు. వేస్తే వచ్చే విలువ 144,000. ఇది అసలు ధర లేదా కొన్న ఖరీదు ప్రకారం సరుకు. మనకెప్పుడైతే ఇన్వాయిస్ ధర కొన్న ఖరీదు ప్రకారం సరుకు రెండూ తెలిసాయో, అంటే 180,000 ఇన్వాయిస్ ధర, కొన్న ధర 144,000, ఇవి పంపిన సరుకులోని విలువలు. ఇప్పుడు దీని వ్యత్యాసం అంటే పంపిన సరుకులోని అధిక మొత్తాన్ని కనుగొనడానికి మనం 180,000 నుంచి 144,000 తీసివేసినట్టయితే 36,000 అధిక మొత్తం తెలుస్తుంది. అంటే పంపిన సరుకులోని అధిక మొత్తం వచ్చేసి 36,000. ఇది పంపిన సరుకు గురించి. ఇక కన్సైన్మెంట్లో సరుకు అంతా అమ్ముడుపోకుండా మిగిలి ఉన్నట్టు తెలుస్తున్నది. కనుక మిగిలి ఉన్న ఆ సరుకు విలువను లెక్కించడానికి గాను 25% అమ్మకం కాకుండా మిగిలి ఉన్న ఆ సరుకు కోసం మనం ఇన్వాయిస్ ధర ప్రకారం 180,000 పంపిన సరుకులో 25% బయటికి తీసాం. అది 45,000 అవుతుంది. 180,000 25% విలువను బయటికి తీసిన తర్వాత ఇది ఇన్వాయిస్ ధర ప్రకారం మిగిలిన సరుకు. దీనికి కన్సైనర్ యొక్క పునరావృతం కాని ఖర్చులలో భాగాన్ని కలపాలి. కన్సైనీ యొక్క పునరావృతం కాని ఖర్చులలో భాగాన్ని కూడా కలపాలి. ఇందుకుగాను కన్సైనర్ పెట్టిన ప్రతి ఖర్చు మనకు లెక్కలోకి వస్తుంది. దాదాపుగా అవి పునరావృతం కావు, కనుక అన్ని ఖర్చులను పరిగణలోకి తీసుకున్నాం. 2,000 / 180,000 × 45,000 ఇది ఒక పద్ధతి. అంటే 2,000 రూపాయల ఖర్చు 180,000 సరుకు కోసం పెట్టినట్టయితే ఇప్పుడు మనం కనుగొన్న 45,000 రూపాయల విలువ గల సరుకు ఎంత అని ఇలా ఒక రకంగా చేయవచ్చును. అలా చేసిన 500 వస్తుంది. లేదా 25/100 అని వేసుకుని, అంటే 25% సరుకు కదా మిగిలి ఉంది, కనుక 2,000 రూపాయలను 100% సరుకు కోసం ఖర్చు పెట్టినప్పుడు 25% మిగిలి ఉన్న సరుకు కోసం ఎంత అని కనుగొనేందుకు 2,000 × 25/100 వేసినా మనకు 500 రూపాయలు వస్తుంది. అదేవిధంగా దీన్ని భాగం రూపంలో రాస్తే కూడా 2,000 × 1/4 వేసినట్టయితే కూడా మనకు 500 వస్తుంది. మనకు అందుబాటులో ఉన్న సమాచారంతో మనకు తెలిసిన పద్ధతిలో మనం దీన్ని ఏ రకంగానైనా లెక్కించవచ్చు. ఇక కన్సైనీ ఖర్చులలో భాగాన్ని కలపాల్సి ఉంటుంది. అందుకు కన్సైనీ యొక్క అన్ని ఖర్చులు పరిగణలోకి రావు. కన్సైనీ మన అభ్యాసంలో అన్లోడింగ్ ఖర్చులు 1,200 రూపాయలు, అమ్మకం ఖర్చులు 700 రూపాయలు పెట్టినట్టు ఉంది. 1,200 అన్లోడింగ్, 700 ప్రకటన ఖర్చులు, అమ్మకం ఖర్చులు చెల్లించారు. ఇందులో ప్రకటన ఖర్చులు, అమ్మకం ఖర్చులు లెక్కలోకి రావు, కానీ అన్లోడింగ్ ఖర్చులు వస్తాయి. అవి పునరావృతం కాని ఖర్చు, కనుక అందులో భాగాన్ని లెక్కలోకి తీసుకోవడానికి 1,200 రూపాయలను 180,000 సరుకు పైన పెట్టినట్టయితే 45,000 సరుకుకు ఎంత అని మనం దీన్ని రాసినట్టయితే 300 రూపాయలు వస్తుంది. దీన్ని కూడా మనం పైన చెప్పిన పద్ధతుల ప్రకారం కనుగొనవచ్చు. 1,200 రూపాయలు మొత్తం 100%కైతే 25% ఎంత అని కనుగొన్నప్పుడు 1,200 / 100 × 25 వేసిన వస్తుంది 300 రూపాయలు. దీన్నే ఇంకొక రకంగా కూడా కనుగొనవచ్చు. 1,200 × 25% అంటే 100 అది 4 వంతులు, కనుక 1/4 వంతు వేసి కూడా కనుగొనవచ్చు. ఏ రకమైన పద్ధతినైనా మనం పాటించవచ్చు. అలా పాటించడం ద్వారా దామాషాను కనుగొనవచ్చు. ఇక కనుగొన్న విలువను కూడినట్లయితే ఇన్వాయిస్ ధర ప్రకారం సరుకు విలువ 45,000,
కన్సైనర్ ఖర్చులలో వాటా 500, కన్సైనీ ఖర్చుల్లో వాటా 300, మొత్తం 45,800 రూపాయలు మిగులు సరుకు విలువ అయింది. మిగులు సరుకు విలువను ఆ రకంగా లెక్కించాలి. తరువాత సరుకు పంపిన సరుకులోనే అధిక మొత్తం ఇంతకుముందే కనుక్కున్నాం, అది 180,000లోంచి 144,000 తీసేసినట్టయితే 36,000 అని. ఇక ఈ మిగులు సరుకులో, మిగులు సరుకు ప్రకారం ఉన్న 45,000 రూపాయల విలువ గల సరుకులో ఖర్చులు మనం పరిగణలోకి తీసుకోకుండా ఈ విలువను మాత్రమే తీసుకోవాలి. 45,000 విలువ గల సరుకులో మనకు అధిక మొత్తం ఎంతుందో తెలుసుకోవడానికి పద్ధతులు ఈ రకంగా చేయవచ్చు. 45,000లో 25%, 25/125, ఎందుకంటే 125% 45,000 విలువ అయితే 25% ఎంత అని మనం కనుగొన్నట్లయితే అది 9,000 రూపాయలు వస్తుంది. ఈ రకంగా చేయవచ్చు. లేదా 45,000 రూపాయల విలువ గల మిగులు సరుకులో 1/5 వంతును కనుగొన్నా కూడా వస్తుంది. ఇక్కడ మనం 25/125 ఎందుకు వేసాము? ఇన్వాయిస్ ధర ప్రకారం కొన్న ధర 100 అయినప్పుడు ఇన్వాయిస్ ధర 125 అవుతుంది. 125 విలువకు 45,000 అయితే మనకు కావాల్సింది కేవలం 25% విలువ. కనుక 25% ఎంత అని వేస్తే మిగులు సరుకులోని అధిక మొత్తం 9,000గా తెలుస్తున్నది. దీన్ని 25/125 భాగం రూపంలో రాసినట్టయితే 1/5 అవుతుంది. ఈ ప్రకారం లెక్కించిన 9,000 వస్తుంది. లేదా ఇక్కడ వీళ్లు చెప్పిన పద్ధతి, వీళ్లు మొత్తం సరుకు విలువలో పంపిన సరుకులోని అధిక మొత్తం ఎంత ఇంతకు మునుపు లెక్కించాం కదా 36,000, 36,000లో 1/4 వంతును బయటకు తీసినా కూడా 9,000 రూపాయలు వస్తుంది. అంటే మొత్తం మిగులు సరుకులో 25% సరికి కదా వాళ్లకు మిగిలింది. 25% అన్నా 1/4 అన్నా 1 కనుక ఇక్కడ 36,000లో 1/4 వంతు బయటకు తీశారు 9,000 రూపాయలు. ఏ రకంగానైనా చేయవచ్చు. ఏ రకంగా చేసినా మిగులు సరుకులోని అధిక మొత్తం 9,000గా తెలుస్తుంది. ఇవి గణనలు. ఈ రకంగా గణనలు చేసిన తర్వాత అభ్యాసాన్ని మొదలుపెట్టాలి.